నెల్లూరు జిల్లాలో విశిష్టంగా నిర్వహించే రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కోటమిట్టలోని అమీనియా మసీదులో మత పెద్దలు 12 బిందెలలో సాంప్రదాయబద్దంగా గంధం కలిపి ప్రత్యేక పూజలు చేశారు. బారాషాహిద్ దర్గాలోని ఈద్గాలు, బారాషాహిద్ల వీరత్వం, మహిత్యంపై ఫకీర్లు గానం చేస్తూ సాహస కృత్యాలు ప్రదర్శించారు. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బారావహీద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ఈ గంధమహోత్సవానికి రాష్ట పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణకి, అజీజ్ కు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. అల్లాదయతో నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని నారాయణ ప్రార్థించారు. గంధోత్సవానికి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బారాషాహిద్ వద్ద గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. Thank you.
Thank you.
గంధ మహోత్సవం ఇప్పుడే పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఎప్పటికప్పుడు మంత్రులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా రామనారాయణ గారు, శాసనసభ్యులు శివరెడ్డి గారు, మా పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో గతం నుంచి కూడా భక్తులు వర్షం పడినా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల సకల సౌకర్యాలతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈ రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. రాబో 2-3 రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం
అన్ని విధాలా కూడా అందరికీ మంచి జరిగే విధంగా మంచి చర్యలు తీసుకుంది. వారందరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకు, మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే అజీజ్ గారు చెప్పినట్టు వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా స్థానికంగా 6-7 కళ్యాణ మండపాలన్నీ కూడా బ్లాక్ చేసి వారందరికీ కూడా చేయడం జరిగింది. ఆయన ఆశీస్సు ఈరోజు కడప పీఠాధిపతి ఆధ్వర్యంలో కంద మహోత్సవం కూడా పూర్తయింది. అన్ని విధాలా కూడా రాబో 2-3 రోజుల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అందరం అధికారులతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడం మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తాం కూడా. ఆరిఫుల్లా హుసేని వచ్చారు. అలాగనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అలాగనే మంత్రులు నారాయణ గారు, ఉద్దన్ నుంచి రామనారాయణ గారు, మరి ప్రత్యేకంగా గిరి ఇక్కడ ఈ యొక్క అన్ని కార్యక్రమాల దగ్గరుండి చూస్తే ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వర్షం వచ్చింది. అయితే ప్రభుత్వానికి ముందరే తెలుసు కాబట్టి వర్షం వచ్చినా వీళ్ళకి షెల్టర్ ఎట్ట క్రియేట్ చేయాలో ఇక్కడ ఉండే అన్ని కళ్యాణ మండపాలని ముందరగానే వాతావరణం తెలుసు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది. మరి ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మేలు జరగాలని, మరి ఉదయం అయితే రొట్టెల పండగ, అందరూ ఇళ్ళకి ప్రశాంతంగా వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.